యూట్యూబ్ లో మనీ ఎక్కువ ఎర్నింగ్ చేసుకునేది ఇన్స్ట్రీమ్ యాడ్ నుంచి. దాని తర్వాత ఎక్కువ మనీ ఎర్నింగ్ చేసుకునే మానిటైజేషన్ టూల్ ఏదైనా ఉంది అంటే మెంబర్షిప్, అదేనండి జాయిన్ బటన్. మరి జాయిన్ బటన్ ఎవరికి వస్తుంది, దీన్ని ఎలా సెటప్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ క్లియర్ గా చూద్దాం. సో ఈ మెంబర్షిప్ బటన్ ఎవరికి వస్తుంది అంటే, నార్మల్ గా ఛానల్ కి సంబంధించిన మానిటైజేషన్ కంప్లీట్ అయింది అంటే ప్రతి ఒక్కరికి వస్తుంది. ఛానల్ మానిటైజేషన్ కావాలంటే మనకి 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ కావాలి కదా. అలా కంప్లీట్ అయ్యి మీరు మానిటైజేషన్ సెటప్ చేసుకున్నారు అంటే ఆటోమేటిక్ గా మీకు మెంబర్షిప్ బటన్ కూడా వచ్చేసి దాన్ని కూడా సెటప్ చేసుకోమని వస్తుంది. అది మీరు ఎక్కడ చూసుకోవాలంటే, మీరు ఛానల్ లాగిన్ అయిన తర్వాత ఇయర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనం ఏమేమి టూల్స్ అయితే ఇంకా మానిటైజేషన్ సెటప్ చేసుకోలేదు మనకు వచ్చినా కూడా అవన్నీ కూడా మనకు అక్కడ క్లియర్ గా చూపిస్తుంది. ఒకవేళ మీరు ఇన్స్ట్రీమ్ కూడా సెటప్ చేసుకోలేదంటే స్టార్ట్ అని వస్తుంది. మెంబర్షిప్ ఒకవేళ చేసుకోవాలంటే స్టార్ట్ అని వస్తుంది. సూపర్ థ్యాంక్స్ కూడా మీకు వచ్చి చేసుకోలేదంటే ఇక్కడ మనకి స్టార్ట్ అని చూపిస్తుంది. అదే విధంగా అదే రోల్లో మనకి మెంబర్షిప్ అని చూపించి అక్కడ మనకి స్టార్ట్ అని చూపిస్తుంది. అక్కడ మీరు స్టార్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకోగానే మనకి డైరెక్ట్ గా ఈ విధంగా పేజీ ఓపెన్ అవుతుంది. ఇందులో మనం 4 స్టెప్స్ కంప్లీట్ చేయాలి. అలా 4 స్టెప్స్ దగ్గర మీరు ఎలాంటి మిస్టేక్ చేసుకోకూడదు, ఎందుకంటే ఇవన్నీ ఒక్కసారి మనం సెటప్ చేసుకున్నాము అంటే ఇవి మళ్ళీ మనకు చేంజెస్ చేయడానికి అంత తొందరగా అవకాశం అనేది ఉండదు. కాబట్టి కరెక్ట్ గా మనం ప్రతి ఒక్కటి సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో స్టార్టింగ్ మనకి ఏమేమి పాయింట్స్ ఉంటాయి అనేది ఇక్కడ మనకి క్లియర్ గా చూపిస్తుంది. చూడండి, మనకి 4 స్టెప్స్ లలో ఫస్ట్ వచ్చేసి మనం సెటప్ యువర్ మెంబర్షిప్ ఆఫర్, అంటే మెంబర్షిప్ లో జాయిన్ అవడానికి ప్రైస్ అనేది ఎంత సెట్ చేసుకోవాలి అనేది అది మన చేతిలోనే మాత్రమే ఉంటుంది. కాబట్టి మనం అక్కడ చూపించే అమౌంట్ లో మనం ఎంత కొంత అనేది మనం మనీ సెట్ చేసుకోవాలి. అలా సెట్ చేసుకున్న తర్వాత సెకండ్ వచ్చేసి కస్టమైజ్ డిఫికల్ట్ పెక్స్. ఈ పెక్స్ ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అంటే అక్కడ ఇమేజెస్ కానివ్వండి, మంత్లీ మంత్లీ చేంజ్ అవుతుంటే వాళ్ళకి లోగోస్ కానివ్వండి, లేదంటే మెంబర్షిప్ లో జాయిన్ అవ్వడం వల్ల వాళ్ళకి ఇచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది కానీ మనం అక్కడ మెన్షన్ చేస్తాం కదా, వాటిని మీరు ఇక్కడ పెక్స్ అనే ఆప్షన్ లో క్లియర్ గా మెన్షన్ చేయాలి. దాని తర్వాత థర్డ్ ఆప్షన్ వచ్చేసి అనౌన్స్ యువర్ మెంబర్షిప్స్, అంటే మీరు ఇప్పుడు మెంబర్షిప్ సెట్ చేసుకున్న తర్వాత దీనికి సంబంధించి మీరు అనౌన్స్ చేయండి, మీ సబ్స్క్రైబర్స్ కి కానివ్వండి, చూసే వాళ్ళకి కానీ ఈ విషయం తెలిసేలాగా మీరు అనౌన్స్ చేయాలి అని చెప్తుంది. దాని తర్వాత పోస్ట్ టు వెల్కమ్ న్యూ మెంబర్స్, అంటే ఈ మెంబర్షిప్ గురించి కూడా ఒక పోస్ట్ క్రియేట్ చేసి కొత్త వాళ్ళని మీరు ఇందులో ఇన్వైట్ చేయాలి, అంటే మెంబర్షిప్ లో జాయిన్ అయ్యే విధంగా కూడా ఒక పోస్ట్ క్రియేట్ చేయమని చెప్తుంది. ఇలా 4 స్టెప్స్ కంప్లీట్ చేస్తేనే మీరు మెంబర్షిప్ అనేది ఫుల్ సక్సెస్ఫుల్ గా సెట్ చేసుకున్నట్టు. సో మరి స్టార్టింగ్ మనం స్టార్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత అక్కడ సెట్టింగ్ ఎలా ఉంటుంది అనేది మనం క్లియర్ గా చూద్దాము. ఫస్ట్ ఆప్షన్ దగ్గర మీరు స్టార్ట్ అనే బటన్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజీ మనకి ఈ విధంగా ఓపెన్ అయింది. ఇక్కడ మనకి 4 లెవెల్స్ వరకు చూపిస్తుంది. ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క అమౌంట్ అనేది ప్రైస్ ఉంటుంది. ఫస్ట్ లెవెల్లో ఒక అమౌంట్, సెకండ్ లెవెల్లో అమౌంట్ అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, థర్డ్ లెవెల్లో ఇంకొంచెం అమౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇలా మీరు మీకు ఒకవేళ బెనిఫిట్స్ ఉంది అంటే ఇక్కడ లెవెల్స్ అనేది మీరు ఎన్ని కావాలంటే అన్ని లెవెల్స్ ని సెలెక్ట్ చేసుకుని ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క అమౌంట్ అనేది మీరు సెట్ చేసుకోవచ్చు. ఫస్ట్ లెవెల్లో ఒక అమౌంట్ అనేది లో అమౌంట్ అనేది ఉంటుంది. అది మీరు ఒక్కటే లెవెల్ కనుక పెట్టుకున్నారు అనుకోండి, ఆ లో అమౌంట్ లో ఏదైనా ఒక అమౌంట్ ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అంటే 59 కానీ 89 కానీ ఉంటుంది, అలా వాటిని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని ఉన్నారంటే ప్రతి ఒక్కరు ఆ మెంబర్షిప్ లో మాత్రమే జాయిన్ అవుతారు. లేదు మీరు ఇంకా ఎక్కువ మెంబర్స్ జాయిన్ అయ్యే అవకాశం ఉంది, మేము ఇంకా చాలా రకాలుగా వాళ్ళకి అందరికీ మేము హెల్ప్ చేయగలుగుతాము అంటే మీరు లెవెల్స్ ఇంకా ఎక్కువ వరకు వెళ్ళవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మన ఛానల్ చూసుకోండి, స్టార్టింగ్ మనకి ప్రైస్ వచ్చేసి ఓన్లీ మెంబర్స్ ఓన్లీ అని మాత్రం ఉంటుంది. అంటే ఇప్పుడు మనకంటే ఎక్కువ లేరు అనుకోండి, ఒకవేళ వాళ్ళకి ఎక్కువ కామెంట్స్ వస్తున్నాయి, ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వలేకపోతున్నారు అంటే ఇలా వాళ్ళు నార్మల్ గా 59 అనే ప్రైజ్ ని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, అందులో ఎవరైతే జాయిన్ అయ్యి కామెంట్ చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ కామెంట్ చేసిన దాని ప్రకారం వాళ్ళకి రిప్లై ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇలా మెంబర్స్ ఓన్లీ అని ఫస్ట్ లెవెల్ లో సెలెక్ట్ చేసుకుంటారు. దాని తర్వాత సెకండ్ లెవెల్ వచ్చేసరికి అమౌంట్ అనేది కొంచెం పెరుగుతుంది, దాని తర్వాత వాళ్ళు ఇచ్చే బెనిఫిట్స్ కూడా పెరుగుతాయి అన్నమాట. ఇప్పుడు చాలా రకాల యూట్యూబ్ ఛానల్స్ వచ్చినాయి కదా, ఇప్పుడు మనకి ఎడ్యుకేషన్ పరంగా వచ్చినాయి, ఆస్ట్రాలజీ పరంగా, భక్తి పరంగా, ఇలా మనకి డౌట్స్ పరంగా చాలా చాలా ఉన్నాయి. ఈవెన్ డాక్టర్స్ పరంగా కూడా చాలా మంది వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటారు కదా, అలా వాళ్ళని మనం ఏదైనా డౌట్స్ అడిగినా వాళ్ళు క్లారిఫై చేయాలి అంటే సమ్ ఇలా మెంబర్షిప్ లో జాయిన్ కావాలని ప్రతి ఒక్కరు తెలియజేస్తారు. అలా మరి ఎవరైతే ఆ మెంబర్షిప్ లో తగిన మెంబర్షిప్ లో జాయిన్ అవుతారో దానికి సంబంధించిన బెనిఫిట్స్ అనేది వాళ్ళ దగ్గర నుంచి పొందొచ్చు. సో ఈ విధంగా మనకి ఈ లెవెల్స్ అనేది ఉపయోగపడతాయి. ఉంటాయి మీకు ఒకవేళ ఇంకా ఎక్కువ లెవెల్స్ కావాలంటే ఇప్పుడు టెక్ ఛానల్ వాళ్ళకైనా కూడా ఎక్కువ ఉపయోగపడుతుంది, స్టడీ వాళ్ళకి కూడా ఎక్కువ ఉపయోగపడుతుంది. కాబట్టి ఇక్కడ మీరు కావాల్సిన లెవెల్స్ అనేవి మీరు సెలెక్ట్ చేసుకొని ఒక్కొక్క లెవెల్ పెరుగుతున్న కొద్ది అమౌంట్ అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి ఇంకొక బెనిఫిట్ ఏంటంటే, నార్మల్ గా మనకి షార్ట్ వీడియోస్ నుంచి అయితే మనకి 45% మాత్రమే మనకు వస్తాయి, కానీ ఇలాంటి వాటి దగ్గర నుంచి మనకి లాంగ్ వీడియోస్ నుంచి అయితే 55% నుంచి మనం మనీ ఎర్నింగ్స్ అనేది చేసుకోవచ్చు. ఈ మెంబర్షిప్ అనేది ఎక్కువ ఎవరికి యూజ్ ఉండదు అంటే ఇప్పుడు ఫ్యాక్టరీ వాళ్ళకి,
ఎంటర్‌టైన్‌మెంట్ వాళ్ళకి ప్రాంక్ వాళ్ళకి ఫన్ వీడియోస్ తీసే వాళ్ళకి వీళ్ళకైతే ఎక్కువ బెనిఫిట్స్ అనేది ఏముండదు కానీ ఖచ్చితంగా మెంబర్‌షిప్ వచ్చింది సెటప్ చేసుకోవడానికి అంటే ఖచ్చితంగా సెట్ చేసుకొని ఫస్ట్ లెవెల్ లో అయినా సరే వాళ్ళు ఖచ్చితంగా ఎంతో కొంత అమౌంట్ ని సెట్ చేసుకొని ఉంచుకోవాలి ఎందుకంటే తర్వాత తర్వాత ఒకవేళ మెంబర్స్ సపోర్ట్ చేయాలి అంటే కూడా ఇలా మెంబర్‌షిప్ లో జాయిన్ అయ్యి సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఏ టైప్ ఛానల్ అయినా సరే మీ మెంబర్‌షిప్ సెటప్ చేసుకోమని వచ్చింది అంటే ఆ టైప్ ని బట్టి ఓన్లీ ఒక లెవెల్ సరిపోతుందా లేదంటే ఎక్స్ట్రా పెట్టుకోవచ్చా बेनिफिट्स चूपी मन की मन थर्ड लेवल दिन चूपो फर्स्ट मन की इमोजेस मेंबर्स ओनली लाइव चैट रिप्ले चांसेस इलांट मन की लेवल फर्स्ट सेकंड मन की ఇయర్లీ యాక్సెస్ టు న్యూ వీడియోస్ మెంబర్స్ షార్ట్స్ అవుట్ ఫోటోస్ అండ్ స్టేటస్ అప్డేట్స్ అవన్నీ కూడా మెంబర్స్ ఓన్లీ లైవ్ స్ట్రీమింగ్స్ కూడా చేయడానికి అలా మనకి బెనిఫిట్స్ అనేది ఉంటాయి ఇలా మనకి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క బెనిఫిట్స్ అనేది కింద మనకి క్లియర్ గా చూపిస్తుంది మీకు మెంబర్‌షిప్ మీ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ చూపించే వాటిని మీరు ఒకసారి క్లియర్ గా చూసుకుంటే లెవెల్స్ లో మీరు పెంచుకోవచ్చా తగ్గించుకోవచ్చా అనేది మీకు క్లియర్ గా తెలుస్తుంది ఇలా మీరు ఒక్కొక్క లెవెల్ లో మీ మెంబర్స్ ఇచ్చే బెనిఫిట్స్ ని బట్టి మీరు అమౌంట్ అనేది ఇంక్రీస్ చేసుకుంటూ వెళ్ళొచ్చు ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మన ఛానల్ చూడండి ఫస్ట్ వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్ వాళ్ళకి 59 ఓన్లీ అది మన ఛానల్ కి సపోర్ట్ చేయడానికి దాని తర్వాత 199 డౌట్స్ క్లారిఫై చేయడానికి అలాగే మోనటైజేషన్ సెటప్స్ ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ అలాగే ఛానల్ ప్రమోటింగ్ కి ఒక అమౌంట్ ఫుల్ మోనటైజేషన్ సెటప్ అంటే స్టార్టింగ్ ఛానల్ క్రియేట్ చేసిన దగ్గర నుంచి ఎలాంటి కంటెంట్ వీడియోస్ అప్లోడ్ చేయాలి ఎలా అప్లోడ్ చేయాలి తొందరగా వైరల్ కావాలంటే ఏం చేయాలి అసలు పే అవుట్ సెట్టింగ్స్ ఇలా టోటల్ గా వాళ్ళు పేమెంట్ తీసుకునే వరకు ఫుల్ గైడెన్స్ ఇయ్యండి దానికి ఒక అమౌంట్ ఇలా మనం టెక్ ఛానల్ కాబట్టి దీని తరపున మనము ఈ విధంగా మనం లెవెల్స్ అనేది సెలెక్ట్ చేసుకుని ఒక్కొక్క లెవెల్ లో మనం మన సబ్స్క్రైబర్స్ ఇచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది మనం అక్కడ క్లియర్ గా మెన్షన్ చేస్తాం ఇలా మీ ఛానల్ ని బట్టి అక్కడ మీరు అమౌంట్ సెట్ చేసుకున్నప్పుడు ఆ అమౌంట్ లో మీరు మీ సబ్స్క్రైబర్స్ ఇచ్చే బెనిఫిట్ ఏంటి అనేది కూడా వాళ్ళకి క్లియర్ గా మెన్షన్ చేయాలి చూడండి మనం ఫస్ట్ స్టెప్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం బ్యాక్ రాగానే సెటప్ యువర్ మెంబర్స్ ఆఫర్స్ అని చూపిస్తుంది మనం థర్డ్ వరకు సెలెక్ట్ చేసుకున్నాము 59 199 అని 599 అని ఇలా మనం త్రీ లెవెల్స్ వరకు సెట్ చేసుకున్నాము ఇక్కడ మనకి పైన మనకి ఇన్ రివ్యూ అనే ఆప్షన్ లో చూపిస్తుంది ఇది ఎక్కువ డేస్ అయితే ఏముండదు జస్ట్ 1 అవర్ 2 అవర్స్ లోనే ఈ రివ్యూ అనేది మనకి కంప్లీట్ గా సక్సెస్ఫుల్ అయిపోతుంది ఈ లోగా మీరు ఒకవేళ దీన్ని మార్చుకోవాలి అంటే కింద ఎడిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీరు ఇంకా లెవెల్స్ పెంచుకోవాలా తగ్గించుకోవాలా లేదంటే ఇందులో ఉన్న అమౌంట్ ఏమైనా తగ్గించుకోవాలా పెంచుకోవాలా అని మీరు చూసుకొని మళ్ళీ ఒకసారి మీరు సబ్మిట్ చేయొచ్చు అలా చేసిన తర్వాతనే ఇది మళ్ళీ ఒకసారి రివ్యూ అనేది జరిగి దాని తర్వాత మీకు అది కంప్లీట్ అయిపోయింది అని మీకు చూపిస్తాను సో దాని తర్వాత సెకండ్ స్టెప్ వచ్చేసి ఆ అమౌంట్ లో వాళ్ళకి ఇస్తున్న బెనిఫిట్స్ మీరు ఏంటి ఒక్కొక్క లెవెల్ లో వాళ్ళు జాయిన్ అయినప్పుడు వాళ్ళకున్న బెనిఫిట్స్ ఏంటి అని ఇందాక చెప్పాను కదా వాళ్ళకి క్లియర్ గా అర్థమయ్యే రీతిలో మీరు వాళ్ళకి మెన్షన్ అనేది చేయాలి చేసిన తర్వాత అది వెంటనే కంప్లీట్ అయిపోతుంది కంప్లీట్ అయిపోయిన తర్వాత థర్డ్ ది మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత చెప్పారు కదా ఈ మెంబర్షిప్ గురించి మీరు మీ వాళ్ళకి తెలియజేయాలి అంటే మీ సబ్స్క్రైబర్స్ కి తెలిసే విధంగా ఒక వీడియోని మీరు అప్లోడ్ చేయడము అలాగే ఒక పోస్ట్ క్రియేట్ చేయడం అంటే న్యూ మెంబర్స్ ని ఇందులో జాయిన్ కండి ఇందులో జాయిన్ అయితే మీకు బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్పే విధంగా కూడా ఒక పోస్ట్ అనేది క్రియేట్ చేసి అప్లోడ్ చేయాలి ఇలా మీరు 4 లెవెల్స్ కంప్లీట్ చేసి అన్ని కూడా సబ్మిట్ చేసిన అంటే ఇక నుంచి మీ ఛానల్ లో మీరు కూడా వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు ఆ వీడియో కూడా మీరు స్టార్టింగ్ కానీ ఎండింగ్ కానివ్వండి మిడిల్ కానివ్వండి ఇలా మీరు జాయిన్ అయితే మీకు బెనిఫిట్స్ ఉంటాయి అని కూడా మీరు వాళ్ళకి తెలియజేయాలి ఇలా తెలియజేస్తే మీ బెనిఫిట్స్ నచ్చిన వాళ్ళు ఎవరైనా సరే అంత దానికి సంబంధించిన అమౌంట్ లో వాళ్ళు జాయిన్ అయ్యి రెగ్యులర్ గా వాళ్ళు చూస్తూ ఉంటారు ఇలా ఫస్ట్ మంత్ జాయిన్ అయిన వాళ్ళకి ఒక లోగో అనేది ఉంటుంది దాని తర్వాత కంటిన్యూషన్ గా వాళ్ళు నెక్స్ట్ మంత్ లో కూడా మెంబర్షిప్ లో ఉన్నారు అంటే లోగోస్ అనేది వేరే విధంగా ఉంటాయి అంటే మీరు అక్కడ లోగోను వేరే చేంజెస్ చేసుకోవచ్చు లేదంటే వేరే ఏదైనా ఫోటోస్ అనేవి కూడా సెట్ చేసుకోవచ్చు ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ గా మన ఛానల్ లో చూస్తే స్టార్టింగ్ మెంబర్షిప్ లో జాయిన్ అయిన వాళ్ళకి సేమ్ ఒకటే సింబల్ కాకపోతే అది కలర్స్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది అలా సెకండ్ మంత్ కూడా కంప్లీట్ అయిన వాళ్ళకి కలర్స్ వేరే అనేది ఇలా మనం సెట్ చేసుకున్నాం ఒకవేళ మీకు కావాలంటే ఫస్ట్ మంత్ లో జాయిన్ అయిన వాళ్ళకి వేరే ఫోటోస్ కంటిన్యూషన్ గా సెకండ్ మంత్ వచ్చిన వాళ్ళకి వేరే ఫోటోస్ ఇలా మీరు సెలెక్ట్ చేసుకుంటే ఎవరు కంటిన్యూషన్ గా ఉంటున్నారు అనేది కూడా మీకు తెలుస్తుంది సో ఇక్కడ నుంచి మీరు ఈజీగా ఇప్పుడు మీరు ఒక వీడియో అప్లోడ్ చేస్తే ఆ వీడియోకి మీకు వచ్చే యాడ్స్ ని బట్టి ఆ వ్యూస్ ని బట్టి మాత్రమే మీకు ఎర్నింగ్స్ ఉంటాయి కానీ ఇలా మీరు మెంబర్షిప్ అనేది సెట్ చేసుకున్నారు అంటే ఒక వీడియోకి యాడ్స్ తరఫున మీకు మనీ రాకపోయినా వచ్చినా దానికంటే ఎక్కువ అమౌంట్ ని మీరు ఈ మెంబర్షిప్ నుంచి ఎర్నింగ్ చేసుకోవచ్చు కాబట్టి ఈ మెంబర్షిప్ ని మీరు అసలే నెగ్లెక్ట్ చేయకుండా ఖచ్చితంగా మీరు సెటప్ చేసుకోండి ఒకవేళ మీకు సెటప్ చేసుకోవడంలో ఇంకేమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్ లో నాకు వాట్సాప్ నెంబర్ ఉంటుంది మీ ప్రాబ్లం ఏంటిది అనేది ఫోటో మాకు సెండ్ చేస్తే అక్కడ నుంచి మీకు క్లారిటీగా ఎలా మీరు ముందుకు వెళ్ళాలి అనేది చెప్తాను.